హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇప్పుడు చూస్తున్నారు సుహాష్ టెక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు రెడ్మీ K20 Pro మొబైల్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో ఈ మొబైల్ కాస్ట్ వచ్చేసి 27,000 అనమాట. సో ఈ మొబైల్ నేను ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్లో గివ్ అవే అనేది నడుస్తుంది. సో దానిలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందుంది రెడ్మీ K20 Pro మొబైల్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే పైన మీకు నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ అని ఉంది. ఇక్కడ చూసుకుంటే MI లోగో ఇచ్చాడు. ఇక్కడ నార్మల్గా చూసుకుంటే ఇక్కడ బాగుంది ఫ్రెండ్స్, రెడ్మీ K20 అని పెద్దగా. అండ్ ఇక్కడ ఫ్లాగ్షిప్ కాల్కమ్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్. అలాగే మీరు సైడ్కి చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ రెడ్మీ K20 Pro అని ఇక్కడ రాయడం అయితే రాశాడు. ఇక్కడ నార్మల్గా ఇలా ఇచ్చాడు ప్రింట్ అనేది. సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే. అండ్ ఫోన్ అంటే మోడల్ అంటున్నాను నేను, అండ్ బై షామి. ఈ ఫోన్ అయితే నాకు నచ్చింది ఫ్రెండ్స్, ఎందుకంటే మొత్తం దీని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ మాత్రం ఓవరాల్గా చూసుకుంటే సూపర్ ఉన్నాయి. అండ్ ఇంకా చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ పక్కకు కూడా మీకు రెడ్మీ K20 Pro అని ఇచ్చాడు. మొత్తం వైట్ దాని మీద బ్లాక్ కలర్తో ఇచ్చాడు పక్కకు కూడా, సింపుల్గా ఉంది. సో ఫ్రెండ్స్, బ్లాక్ సైడ్ మీకు ఏమి ఇచ్చాడంటే మీకు ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఇచ్చాడన్నమాట. సో దీనిలో చూసుకుంటే మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అంట. అండ్ కెమెరా విషయానికి వస్తే రేర్ కెమెరా వచ్చేసి 48 MP ట్రిపుల్ కెమెరా. అండ్ ఫ్రంట్ కెమెరా ఏంటంటే 20 MP పాపప్ సెల్ఫీ కెమెరా. సో కెమెరా విషయం అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ కెమెరా మాత్రం. అండ్ ఫ్రెండ్స్, దీనికి చూసుకుంటే మీకు AMOLED డిస్ప్లే గొరిల్లా గ్లాస్తో వస్తుంది. సో గొరిల్లా గ్లాస్ 5 అంట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మనం ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ మనకి ఒక బాక్స్ అయితే ఇచ్చాడు పైన. సో ఈ బాక్స్లో నాకు తెలిసి పౌచ్ ఉందేమో. సో ఇప్పుడు చూద్దాం దీన్ని కూడా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది దీని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఎజెక్ట్ పిన్ అయితే ఇచ్చాడు. అండ్ లోపల చూసుకుంటే ఇక్కడ యూజర్ గడ ఇచ్చాడు కావచ్చు ఫ్రెండ్స్, యూజర్ గడ. సో MI సంబంధించిన వారంటీ కార్డ్ అవన్నీ ఇచ్చాడు. సో ఇక్కడ వారంటీ ఉంది, వారంటీ కార్డ్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూస్తే మనకి బిల్ అనేది ఇచ్చాడు ఇక్కడ. సో బిల్ కూడా పక్కకు పెట్టేద్దాం. అండ్ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ MI చిన్నది ఇచ్చాడు. ఇది పేపర్ యూజర్ గైడ్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్, యూజర్ గైడ్ MIది. సో దీనిలో మనకు అన్నీ ఉంటాయి. సో మనకి ఫోన్ గురించి ఎలా ఉంటుందో తెలుసు. సో దాన్ని కూడా పక్క పెట్టేద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి దీని పౌచ్ అనేది ఇచ్చాడు ఫ్రెండ్స్, బ్లాక్ కలర్లో ఉంది పౌచ్ అనేది. సో పౌచ్ మాత్రం ఓకే, బాగానే ఉంది. అంటే మనకి ఏ స్క్రాచ్ పడకుండా ప్లాస్టిక్ ఇచ్చాడు. ప్లాస్టిక్ ఫైబర్ నాకు తెలియదు. సో ఓపెన్ చేస్తున్నాను నేనైతే. సో రెడ్మీ K20 Pro దాని బ్యాక్ కవర్ అయితే ఇచ్చాడు, బ్యాక్ కేస్ అయితే. సో ఫ్రెండ్స్, దీన్ని చూసుకుంటే బాగుంది ఇది కూడా. సో నా తెలిసి గట్టిగానే ప్రొటెక్ట్ చేస్తాను నేనంటే అనుకుంటున్నాను. సో దీని మీద కూడా చూడండి ఇక్కడ ఫ్రెండ్స్, దీని మీద కూడా రెడ్మీ అని రాశాడు, రెడ్మీ స్మార్ట్ ఫోన్ అని. అంటే పౌచ్ కూడా చాలా స్టాండర్డ్గా ఉంది ఫ్రెండ్స్. అంటే ఫోన్ కింద పడినా కూడా మొబైల్కి ఏం కాకుండా ఉంటుంది. పౌచ్ కూడా ఏం కాదు నాకు తెలిసి, ఎందుకంటే చాలా గట్టిగా ఉంది చూసుకుంటే, చాలా గట్టిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా బాగానే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మొబైల్ని అయితే బయటకు తీద్దాం. సో దీనిలో మొబైల్ అయితే ప్యాక్ చేసి ఇచ్చాడు కవర్లో. సో దీని అయితే నేను ఇప్పుడు తీస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, రెడ్మీ K20 Pro మొబైల్. సో దీని అయితే కవర్లో ప్యాక్ చేసి అయితే ఇచ్చాడు. సో ఈ కవర్ని మనం ఇప్పుడు తీద్దాం. సో అంతకంటే ముందు మనం లోపల ఉన్నవన్నీ చూద్దాం. ఇక్కడ మనకి ఛార్జర్ అయితే ఇచ్చాడు, రెడ్మీ ఛార్జర్. సో ఇదైతే ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు, ఎందుకంటే మన రెడ్మీ కంపెనీ వాడితే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ తీయాడు. సో మనమే బయటకు తీసుకోవాలి. అండ్ ఇలా చూసుకుంటే మనకి USB కేబుల్ ఇచ్చాడు, సో ఛార్జింగ్ చేసుకోవడానికి. అండ్ ఇయర్ ఫోన్స్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్ దీనిలో మనకి. సో ఇక్కడ పక్క పెట్టేసి ఇప్పుడు మనం మొబైల్ గురించి చూద్దాం. సో ఫ్రెండ్స్, మొబైల్ వచ్చేసి నేను తీసుకున్నది బ్లూ కలర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు కవర్ అయితే ప్యాక్ చేసి ఇచ్చాడు. సో మనం ఈ కవర్ని అయితే రిమూవ్ చేద్దాం. సో ఇవన్నీ రిమూవ్ చేసేసాక నార్మల్ ఫోన్ అయితే వేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఫోన్ మాత్రం షైన్ అవుతుంది. ఎలా అంటే గ్లాస్ ఇచ్చినట్టుంది. అండ్ దీనిలో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఒకసారి చూడండి, స్క్రీన్ ఇంత బ్లాక్ అంటే మొత్తం ఇలా షైన్ అవుతుంది. అసలు దానిలో చిన్న స్క్రాచ్ ఉండదు, ఎందుకంటే కొత్త మొబైలే కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, రెడ్మీ డిజైన్ బై షామి.
సో ఫ్రెండ్స్ కింద చూసుకుంటే మనకి ఇక్కడ టైప్ సిమ్ యూఎస్బి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చాడు. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే నాయిస్ క్యాన్సిలేషన్కి అది హోల్ అయితే ఇచ్చాడు. అండ్ మనకి మైక్రోఫోన్ కూడా ఇచ్చాడు. అండ్ పక్కకి స్పీకర్స్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫోన్ మాత్రం మంచి షైన్ అవుతుంది, నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ ఇదైతే. అండ్ మనకి ఇక్కడ 3 కెమెరాస్ అయితే ఇచ్చాడు. సో ఫోన్ మాత్రం చాలా స్లిమ్గా ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ లాక్ బటన్ అండ్ మనకి ఇక్కడ వాల్యూమ్ బటన్ కూడా ఇచ్చాడు. అండ్ ఫ్రెండ్స్ దీని స్క్రీన్ వచ్చేసి 6.4 ఇంచెస్ అనమాట. అండ్ ఇక్కడ మనకి పైన చూసుకుంటే చిన్న స్పీకర్ ఇచ్చాడు. సో అది చూస్తే మనకి గ్లాస్ లానే అనిపిస్తుంది. అండ్ పాపప్ కెమెరా ఫ్రెండ్స్ పైన చూసుకుంటే మనకి ఫ్రంట్ కెమెరా మాత్రం ఇక్కడ దీని మీద కనిపించదు, పాపప్ కెమెరా అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని ఇప్పుడు ఆన్ చేద్దాం ఫోన్ని. సో స్విచ్ ఆన్ చేస్తే చూడండి ఇక్కడ రెడ్మీ అని వచ్చింది. సో ఆన్ అయితే అవుతుంది. సో కింద ఆండ్రాయిడ్ అని ఉంది. సో ఫ్రెండ్స్ దీని ఆండ్రాయిడ్ మాత్రం ఆండ్రాయిడ్ వర్షన్ 5 అనమాట. సో ఫ్రెండ్స్ ఆన్ అయితే అయ్యింది. సో మనం అయితే ఇప్పుడు ఇప్పటివరకు మనం ఫింగర్ ప్రింట్ అయితే ఇప్పుడు ఏం మనం ఇవ్వలేదు. అండ్ మనకి చూసుకుంటే పైననే ఫింగర్ ప్రింట్ చూడండి, మన స్క్రీన్ మీద ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఫింగర్ పెట్టేస్తే అయిపోతుంది అనమాట. సో అంటే నా ఫింగర్ ప్రింట్ ఇక్కడ ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి సో నేను ఇంకా నేను పాస్వర్డే పెట్టేశాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి యాప్స్ చూస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ థీమ్ మాత్రం నాకు నచ్చింది. అండ్ ఇలా చూసుకుంటే ఇక్కడ మనకి యాప్స్ అనేది యాప్స్ స్టైల్ కూడా బాగుంది ఫ్రెండ్స్. అంతా ఫోన్ సో టచ్ చేస్తుంటే మాత్రం టచ్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. అసలు అంటే మీకు టచ్ చేస్తున్నాడు వాడు అర్థమవుతుంది, లేకపోతే మాత్రం అర్థమయ్యేది కాదు. సో దీనిలో చూసుకుంటే మనకి విడ్జెట్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఈజీగా ఇలా వేసేసుకోవచ్చు. అంటే చూడండి ఫ్రెండ్స్, అంటే మనం అన్ఇన్స్టాల్ చేసేటప్పుడు అది ఇలా క్రాక్ అయినట్టు ఇలా డిఫరెంట్ స్టైల్స్లో వచ్చింది ఫ్రెండ్స్ ఫోన్ అయితే. అండ్ మనకి ఇన్బిల్ట్ యాప్స్ మాత్రం చాలా అయితే చాలా ఇచ్చాడు. అండ్ పైన చూసుకుంటే మనకి కంట్రోల్ సెంటర్ ఇచ్చాడు. సో దీనిలో మనకి చాలా సెట్టింగ్స్ అయితే ఇచ్చాడు. అండ్ దాంట్లో అబౌట్ ఫోన్లో చూసుకుంటే ఫ్రెండ్స్, సో అబౌట్ ఫోన్ అంటే ఇప్పుడు సెట్టింగ్స్లో వెళ్ళి అబౌట్ ఫోన్. సో దీనిలో మనం చూసుకోవచ్చు మొత్తం ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు, ఏంది అసలు అని. సో డివైస్ ఇన్ రెడ్మీ మోడల్ K20 Pro. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకుంటే 9 అంటే మీకు 5 వస్తుంది, 5 వర్షన్ అనమాట. సో ఇంటర్నల్ స్టోరేజ్ చూడండి ఇక్కడ 128 GB అండ్ ర్యామ్ ఏమో 6 GB ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సిపియు వచ్చేసి ఆక్టా కోర్ మ్యాక్స్ 2.8 GHz. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే అంత బాగానే ఉంది. సో నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. అండ్ మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ ఏమో 9PQ అంటే 5 వర్షన్ అనమాట. సో చూడండి ఇక్కడ 4 times ట్యాప్ చేస్తే వచ్చేసింది. సో 5 అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనకి చాలా బాగుంది. అండ్ ఇంకా మీరు సెట్టింగ్స్లో మీకు డిఫరెంట్ కొత్త సెట్టింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో మనకి ఈ మొబైల్లో. సో ఇక్కడ మీకు చూపిస్తాను, హోమ్ స్క్రీన్ అండ్ రీసెంట్స్ అంట. అండ్ దీంట్లో మనకి లాంచర్ పోకో లాంచర్ అంట. సో ఇక్కడ చూసుకుంటే బోర్డ్లో క్లిక్ చేస్తే ఇక్కడ పోకో లాంచర్ అని ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. అండ్ మనం ఇప్పుడు బ్యాక్ వెళ్దాం. సో బ్యాక్ వెళ్తే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ మీకు దీని హోమ్ స్క్రీన్ స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు ఇక్కడ కనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్స్ అని, కస్టమైజ్ లేఅవుట్ అని, మేనేజ్ యాప్ కేటగిరీస్ అని, యాప్ డ్రాయర్ అని, హోమ్ స్క్రీన్ అని, సో రకరకాలు అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే హోమ్ స్క్రీన్ దగ్గరికి వెళ్దాం. అండ్ దీనిలో మనకి షో మెమరీ స్టేటస్ అంటే మనం ఎంత మెమరీ మనం ఎంత యూజ్ చేస్తున్నాము అనే స్టేటస్ లాగా అంటే దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ప్రతి ఒక్క సెట్టింగ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బ్యాక్ వెళ్దాం ఫ్రెండ్స్. సో ఇంకా మనకి చాలా అంటే చాలా సెట్టింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవన్నీ ఇవ్వడానికి అయితే వీడియో మాత్రం లెంత్ సరిపోదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఫోన్ డిస్ప్లే చూడండి, మనం ఈ విధంగా థీమ్స్ అనేది మనం మార్చుకోవచ్చు. అంటే రకరకాల విధంగా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏది పెడితే అది. సో నాకైతే ఇది నచ్చిందని నేను సేవ్ అయితే వేసేసుకున్నాను. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి దీని కాస్ట్ చూసుకుంటే 6 GB ర్యామ్ ఫోన్ వచ్చేసి 27,999 అనమాట. అండ్ 8 GB ర్యామ్ 256 ఇంటర్నల్ స్టోరేజ్ అంటే ఆ మొబైల్ వచ్చేసి
నియర్లీ 30,000 వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. సో మనం ఫింగర్ ప్రింట్ అయితే పెట్టాం. సో ఫింగర్ ప్రింట్ చూడండి, ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ అనమాట. అంటే ఫింగర్ స్క్రీన్ మీద మీరు ఫింగర్ మీరు చేయి పెట్టేస్తే సరిపోతుంది అనమాట. మీ థంబ్ ఫింగర్ అక్కడ పెట్టేస్తే ఈజీగా మీరు అయితే లాక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా చూసుకోవచ్చు. మెయిన్లీ నచ్చిన ఫీచర్ అంటే ఇదే ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్, బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో ఫోన్ మాత్రం నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. అంటే అన్ని విధాలుగా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఈ ఫోన్. అంటే 27,000కి బాగానే ఉంది. అంటే నాకంటే 1+7 ఇష్టం, కాకపోతే ఈ ఫోన్ అంటే ఇది కూడా బాగానే ఉంది, దానిలాగానే ఉంది. అండ్ ఈ ఫోన్ ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ లాక్ అయితే ఓపెన్ చేస్తుంటే మనకి ఇక్కడ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో పాస్వర్డ్ అక్కడ పైన చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి పాపప్ కెమెరా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు లాక్ ఓపెన్ చేసే టైంలో మీకు పాపప్ కెమెరా అయితే వస్తుంది. సో ఈజీగా ఫేస్ డిటెక్ట్ చేసుకుంటుంది. అండ్ ఫేస్ డిటెక్షన్ కోసం పాపప్ కెమెరా మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే నచ్చింది అది. అంటే మీరు ఓపెన్ చేసిన దాంట్లో టైం దాని సెకండ్స్ చూస్తే మీకు చూడండి ఇక్కడ లైట్ వెలుగుతూ వచ్చింది. సో ఆ పాపప్ కెమెరాకి లైట్ వస్తూ వచ్చింది అండ్ కొద్దిసేపు అయ్యాక లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఫేస్ ఏది డిటెక్ట్ చేయకపోతే లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ పాపప్ కెమెరా మాత్రం బాగుంది ఫ్రెండ్స్. అంటే ఒక లైట్ అనేది వస్తుంది దానిలో నుంచి, అదొకటి నాకైతే అట్రాక్టివ్గా అనిపించింది. అంటే నాకైతే బాగుంది ఫ్రెండ్స్ ఈ ఫోన్. అనేది కెమెరా విషయంకి వస్తే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో కెమెరా కూడా నాకు నచ్చింది. అంటే దాని మెగాపిక్సెల్ చూసారు కదా, ఈ ఫ్రంట్ కెమెరా ఏమో 20 MP అంట. సో పాపప్ కెమెరాలో నుంచి 20 MP క్యాప్చర్ చేస్తుంది. అంటే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో ఈ లాక్ మాత్రం ఓపెన్ చేస్తుంటే భలే వస్తుంది ఫ్రెండ్స్, అదైతే నాకు చాలా నచ్చింది అది. సో ఇప్పుడు మనం కెమెరా విషయానికి వద్దాం ఫ్రెండ్స్. సో కెమెరా చూసుకుంటే కెమెరా మాత్రం బాగుంది ఫ్రెండ్స్, ఈ పాపప్ కెమెరాలో నుంచి క్యాప్చర్ చేస్తుంది కానీ. సో చాలా అంటే చాలా బాగుంది. అంటే నీకు కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా బాగుంది, బ్యాక్ కెమెరా దానికంటే చాలా బాగుంది. ఎందుకంటే దాని మెగాపిక్సెల్ మీరు చూసారు కదా ఎంత ఉందో, 48+13+8 అంటే మనకి చాలా వస్తుంది. సో 48 మనం కన్సిడర్ చేసుకుంటే చాలా బాగుంది ఫ్రెండ్. సో కెమెరా అయితే ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో కెమెరా చూడండి ఎంత క్లారిటీ కనిపిస్తుందో. సో దీనిలో మనకి 4K వీడియోస్ కూడా మనం దీనిలో షూట్ చేసుకోవచ్చు. 4K అల్ట్రా హెచ్డి వీడియోస్ కూడా మనం ఈజీగా ఫోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే పోర్ట్రేట్ ఉంది, నైట్ మోడ్ ఉంది, పానోరమా ఉంది అండ్ ప్రో అంట. సో దీనిలో మనకి రకరకాల విధాలుగా మనం ఫొటోస్ అనేది వీడియోస్ అనేది అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మనకి దీనిలో మనకి అన్ని ఫీచర్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఓవరాల్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో మొబైల్ అనేది నాకు నచ్చింది. కెమెరా విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్, కెమెరా విషయం అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. వీడియో మాత్రం క్వాలిటీ హై క్వాలిటీ ఉంది. సో మీరు చూసుకోవచ్చు దీనిలో క్వాలిటీ, వీడియో క్వాలిటీ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ. సో వీడియో క్వాలిటీ చూసుకుంటే ఇక్కడ మనకి అల్ట్రా హెచ్డి 4K అని ఇచ్చాడు, 4K అల్ట్రా హెచ్డి. దీనిలో MBPS కూడా ఇచ్చాడు, అంటే మనకి ఎంత బైట్స్ పర్ సెకండ్స్ ఉండాలి. సో అన్ని విధాలుగా మనకైతే ఫోన్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఫోన్లో మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అక్కడ చూసుకుంటే ఇంకా దీని బాడీ, ఫోన్ బాడీ మాత్రం అద్భుతంగా ఉంది. నేను తీసుకున్న కలర్ అయితే బ్లూ కాబట్టి బ్లూ కలర్ చూడండి ఎలా మెరుస్తుందో, అసలు చాలా బాగా మెరుస్తుంది. అండ్ ఫోన్ బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి. అండ్ కెమెరా కూడా చాలా బాగుంది అని నేనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ మొబైల్ రివ్యూ వచ్చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే. ఓకే, అంటే మీరు తీసుకోవచ్చు, నేనైతే దీన్ని మీకు రికమెండ్ చేస్తున్నాను. సో 27,000 అంటే కాస్ట్లీ మొబైలే. సో దాని ఆ కాస్ట్లీకి వర్తబుల్గానే మొత్తం దీనిలో ఫీచర్స్ అన్నీ అయితే దాంట్లో మీరు పెట్టాడు. సో ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.